వైకాపా ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి రిజిస్ట్రార్కు వినతి పత్రం అందజేశారు. వర్సిటీలో కోట్లాది రూపాయల లూటీ జరిగిందని దుయ్యబట్టారు. కుంభకోణంపై సీఐడి ద్వారా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని బలరామకృష్ణ తెలిపారు. విద్యార్థులందరికీ మంచి విద్యాబోధంతో పాటు వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడతని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఈ 2019 నుంచి 2024 సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ప్రతి విషయంలోనే కూడా దోపిడీ. ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకి కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి బినామీలు వాళ్ళకి కావలసినటువంటి బంధువులకి, వాళ్ళకి కావలసినటువంటి స్నేహితులకి, వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్లు పిలుచుకున్నారు. పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచి పేమెంట్లు డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్ట్లు పేమెంట్లు చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకు నాయకులు యొక్క బంధువులకి, స్నేహితులకి, వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే ఎంత దోపిడీ కూడా అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే ఉద్యోగం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏంటి అనేది కూడా చూడకుండా వీళ్లే సపోర్ట్ చేసి దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ. ప్రతి విషయంలోని ఎంప్లాయీస్ విషయంలో గాని అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ గారు కూడా ఆయన రిజైన్ చేసి కూడా ఫైల్ మీద సంతకం పెడుతున్నాడు అనేది కూడా మాకు సమాచారం వచ్చింది. పూర్తి స్థాయిలో కోట్లాది రూపాయలు ఇక్కడ లూటీ జరిగింది యూనివర్సిటీలో. విద్యార్థులకు హాస్టల్ విషయంలో కూడా న్యాయమైన ప్రమాణాలు పాటించకుండా వాళ్ళ సరైన భోజనం కానీ వసతులు కానీ లేవు. అసలు విద్యార్థులు కట్టినటువంటి హాస్టల్ ఫీజులు ఏమైనా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ. దీని మీద పూర్తి స్థాయిలో సిఐడి ఎంక్వైరీ చేయించి ఈ యొక్క యూనివర్సిటీలో అక్రమాలన్నీ కూడా బయటకు తీసి ప్రజాసొమ్ము ఎవరెవరు తీసుకున్నారో ప్రతి రూపాయి కక్కిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.